నేను ఒక 4 సీక్రెట్లు చెప్తాను మీకు, చాలా ఆశీర్వాదకరమైనటువంటి సీక్రెట్లు. మొట్టమొదటిది ఏంటంటే మన నోరు జాగ్రత్తగా ఉంచుకుంటే 100% సమస్యలన్నీ తగ్గిపోతాయండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19లో ఏముందో తెలుసా? మాటలాడుటకు నిదానించుడి. ఒక మాట మాట్లాడదామంటే ఆగాలి, బ్రేక్ వేసుకోవాలి, తొందరపడి మాట్లాడకూడదు. తెలుగులో ఒక సామెత ఉంది, నవ్వు నాలుగు అందాలు అయితే మాట అయితే 40 అందాలు చేయడు. ఒక కఠినమైన మాట, ఒక పాడు మాట అన్నాం అనుకోండి, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటారు. కాబట్టి మన మాట ఆడేటప్పుడు స్లోగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన నోటికి కళ్ళెం వేసుకోవాలని, మన నోరు తొందరపడి మాట్లాడకుండా ఉంటే నేను చెప్తున్నా వినండి, 100% సమస్యలు తగ్గిపోతాయి. ఇంకెన్ని మిగిలినవి? 75 మిగిలినవి. రెండవది, ప్రేమిస్తే ఇంకొక 25% కవర్ అయిపోతాయంట. ప్రేమ అనేక పాపములను, 1 పేతురు 4వ అధ్యాయం 8వ వచనంలో ప్రేమ అనేక పాపములను కప్పును. నాకు అనిపిస్తుంది సముద్రంలో తీసుకెళ్ళి ఒక పెద్ద డ్రమ్ అంత విషయం కలిపేయండి, ఎంతమంది చచ్చిపోతారు? ఎవరు చచ్చిపోరు. ఈ సముద్రం ఏం చేస్తుంది? ఆ విషయం అంతటిని మొత్తం ఫిల్టర్ చేసి పెట్టాలి. మరి గ్లాసులో ఒక చుక్కేసి ఇవ్వండి, చచ్చి ఊరుకుంటాడు. మరి ఎందుకని అక్కడ అంత కలిపావు, ఏమవలేదు, ఇక్కడ ఎంత కలిపినా మరి అంత అపాయం జరిగింది ఏంటి? ఇక్కడ గ్లాసులో ఉన్నది కొంచెమే నీళ్ళు ఉంది, అక్కడ ఎంత ఉంది? సముద్రం అంత నీళ్ళు ఉంది. అక్కడ ప్రేమ అన్నమాట. ఒకళ్ళని ఓర్చుకోవాలంటే ఏం కావాలి? ప్రేమ అనేక పాపములను కప్పును. రెండోది ఏంటి? ప్రభువా నాకు ప్రేమను దయచేయ. మన పిల్లల్ని అయితే ఎంత ప్రేమిస్తాం, ఎంత సహిస్తాం, వాళ్ళు ఎంత ఏడ్పించినా విసిగించినా ఎంత క్షమించుకుంటాం. అయితే బయట వాళ్ళు ఒక్క మాట అంటే పడవం. ప్రేమ అనేక పాపములను కప్పును. ఎదుటి వాళ్ళని ప్రేమిస్తే ఇంకొక 25 కవర్ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళని క్షమిస్తే ఇంకో 25. మత్తయి సువార్త 6:14లో ఇతరులు మీరు క్షమించిన మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించి. కాబట్టి ఇతరుల అపరాధములను మనం క్షమించకపోతే మన అపరాధాలను ప్రభువు క్షమించలని, క్షమాపణ పొందుకోలేము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం క్షమిస్తే ఇంకొక 75%. రోమపత్రిక 12:10 మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. చూసిన వాళ్ళందరినీ ఏమనాలి? ప్రభు నిన్ను ఆశీర్వదించును గాక, దీవించుడి. మనల్ని ఎవరైనా చెడ్డ మాట అంటే వాళ్ళని ఏం చేయాలి? దీవించాలంట. దీవించుడు గాని శపించొద్దు. మత్తయి సువార్త 5:44 దీవించాలంట. మిమ్మల్ని హింసించు వారి కొరకు. ఇప్పుడు ఎన్ని కవర్ అయిపోయినాయి? ఇంకో 25. మొత్తం ఎంత కవర్ అయిపోయింది? ప్రైజ్ ది లార్డ్. ఎంత ఆనందం! బ్లెస్సెడ్ అంటే బ్లిస్ అని, పరలోకపు ఆనందం అని దాని అర్థం. పరలోకపు ఆనందం హృదయంలో నివాసం చేయాలంటే వీళ్ళరా సంఘంలో ఒకరినొకరు ప్రేమించుకోవడం, క్షమించుకోవడం, దీవించుకోవడం మనం చేసినప్పుడు మన నోరు కొంచెం తగ్గించుకొని మాట్లాడటకు నిదానించుడు. కాబట్టి సంఘానికి పరిచర్య చేస్తా, దేవుని నామానికి మహిమ తీసా. ఎవరు మంచివాళ్ళం? ప్రభు నీతిని బట్టే మనం నీతిమంతులం, ప్రభు మంచితనాన్ని బట్టే మనం మంచివాళ్ళం తప్ప మన సొంత నీతులు కాదు. ఈ లోకంలో అందరం బలహీనులమే. దేవుని కృపతో క్షమించబడ్డాం, సహించబడుతున్నాం ప్రియులారా.